Hi friends, welcome to Gauri Ankireddy Gauraka channel. Iroju manam kodi gudlu endi royilu tomato curry ni ela tayar cheskovalo ee video lo chuddam. Munduga stove ni veligichukoni kadayin pettukoni kooraku sarpada oil ni vet cheskondi. Indulo 1/2 teaspoon pasupuni add cheskoni udikinchi pettukunna kodi gudlanu veskoni erraga veyinchukondi. Ila erraga vegipoyina kodi gudlanni oka bowl loniki teeskoni pakkana pettukondi. ఇప్పుడు ఈ ఆయిల్ లో క్లీన్ చేసి పెట్టుకున్న ఎండి రొయ్యల్ని యాడ్ చేసుకోండి. మనం ఎండి రొయ్యలు గాని ఎండి చేపలు గాని క్లీన్ చేసుకునేటప్పుడు గోరు వెచ్చని నీళ్ళని వేసుకొని క్లీన్ చేసుకుంటే అందులో ఉన్న ఇసుక అనేది మట్టి అనేది శుభ్రంగా పోయి బాగా క్లీన్ అవుతాయి. అలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ఎండి రొయ్యల్ నేను ఆయిల్ లో యాడ్ చేసుకున్నాను. ఈ ఎండి రొయ్యలు మొత్తం బాగా వేగే వరకు వేయించుకోవాలి. వేగిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయలు 4 ఆనియన్స్ ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. ఆనియన్స్ ను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 1/2 టీస్పూన్ పసుపు టేస్టీకి సరిపడా salt యాడ్ చేసుకొని ఆనియన్స్ మొత్తం వేగే వరకు బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ మొత్తం వేగిపోయిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటాని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ టమాటాలను కూడా ఇందులో యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకొని ఈ టమాటాలు ఉల్లిపాయలు బాగా మగ్గే వరకు బాగా వేయించుకోండి. ఇలా మొత్తం బాగా టమాటా మగ్గిపోయి వేగిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకోండి. వాటర్ ని యాడ్ చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న కోడిగుడ్లను కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మొత్తం ఇగురంతా దగ్గరికి వచ్చే వరకు బాగా ఉడికించుకోండి. ఇలా మొత్తం దగ్గర పడిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర్ని యాడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ ని ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. కొడిగుడ్డు ఎండి రొయ్యల టమాటా కర్రీ రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. అలాగే మా ఛానల్లో ఇంకా ఎగ్ రెసిపీస్ చాలా వరకు ఉన్నాయి, అవి కూడా చూసి మీకు నచ్చితే గనక షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.